ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం రియాడి గ్రామంలో సామ సురేష్ రెడ్డి పశువుల పాకలో కుక్కలు 5 నెలల గేదపై దాడి చేసి చంపాయి. గ్రామంలో కుక్కలు అధికంగా ఉండడంతో చిన్న పిల్లలపైన కూడా ప్రాణహాని చేస్తాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఎంపీడీసీ బహదూర్ నర్సింహులు మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు. తలమడుగు మండల్ సామ సురేష్ రెడ్డి అనే రైతు కొట్టంలో నిన్న రాత్రి కుక్కలు అడగా గ్రామ జంతువులు ఘోరంగా ఈ బర్రె దూడపై దాడి చేసి ఘోరంగా పానం ఉండగానే దీన్ని పీకి కర్చి చంపిన ఉదంతం ఇది. మరి దీనిపై గ్రామ సర్పంచ్ కానీ వార్డు సభ్యులు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ చర్యలు తీసుకొని ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా పసిపిల్లలు రోడ్డు మీద తిరుగుతారు, 5 సంవత్సరాల పిల్లలు, 3 సంవత్సరాల పిల్లలు, వారి మీద కూడా దాడి చేసి వారిని కూడా నష్టపరిచే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకొని తక్షణమే ఈ రైతుని ఏ విధంగా ఆదుకుంటారో, అదేవిధంగా కుక్కల్ని ఏ విధంగా నివారిస్తారో గ్రామ సర్పంచ్ గారికి, వార్డు సభ్యులకు, పంచాయతీ సెక్రటరీ గారికి తప్పకుండా దీనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి గ్రామస్తుల తరపున విన్నవిస్తున్నాం.